హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. మహేష్ కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్. మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ అయింది, వేదిక కూడా ఖరారైంది. మరి స్పెషల్ గెస్ట్ ఎవరు? ఈసారి ఎవరిని ఆహ్వానించబోతున్నారు? మహేష్ ఒక్కడే వేదికపై ఉంటాడా, లేక మరో హీరోని పిలిచి మరింత కలర్ఫుల్ గా చేయబోతున్నారా? కేవలం ప్రచారం మాత్రమే కాదు, సెంటిమెంట్ కోణం కూడా ఉంది ఇక్కడ. మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఎన్టీఆర్ మహేష్ కలిసి ఒకే వేదికపై కనిపించడంతో సినిమాకు బోలెడంత పబ్లిసిటీ వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ రాకతో భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ అయిందనే జనం కూడా అన్నారు. మరి అదే సెంటిమెంట్ ను మహర్షి కూడా ఫాలో అవుతారా? ప్రస్తుతం ఎన్టీఆర్ ఖాళీగానే ఉన్నాడు, ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేదు. మహేష్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు ఇలా ఎవరు పిలిచినా మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రావడానికి అతడికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. నిజానికి గతంలో భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రామ్ చరణ్ కూడా రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యాడు. అప్పుడు మిస్ అయ్యాడు కాబట్టి ఈసారి ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా పిలుస్తారేమో చూడాలి. రియల్ లైఫ్ లో కూడా మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులు. మే 1న పీపుల్స్ ప్లాజాలో మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.